టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కొట్లాడ గ్రామంలో సుమారు 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం మరియు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు. గరిమెళ్ల కొత్త వలస గ్రామంలో 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు. కొరపం గ్రామంలో సుమారు 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు. కురుపంలో జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి, నాగ్ మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవిందరావు, గురుగుబేలి శ్రీనివాసరావు, జనార్ధనరావు, అప్పారావు, తేజ, కన్నబాబు తదితరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాన్ని అడ్డుకుంటారా? కోర్టుకెళ్ళి ఎంతమంది పేదలంటే మనకు తెలుసు. ఊరు వెళ్తే ఇల్లు కావాలి, పట్టా కావాలి, పింఛను కావాలని మన చుట్టూ అడుగుతున్నటువంటి పేద ప్రజానీకానికి చేసినటువంటి వాడిని న్యాయస్థానానికి వెళ్ళి అడ్డుకున్నారు. అమ్మ పెట్టదు, పెట్టనివ్వదు. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికలు గౌతవం మీదకి నుండి అడుగుతున్నాను నేను, ఇది కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్టా? బాగుంది. ఒకవేళ 2-3 డాలర్లు కట్టుకుని సంసారాలు చేస్తున్నా. నేను విజయవాడ ఒక వీధికి వస్తే వాళ్ళు చెప్పారు, ఎలాగయ్యా మీరు ఉంటున్నారు, సంసారం ఎలా చేస్తున్నారు మీరంటే, ఏముంది బాబు ఆ పైన చెట్టు కింద ఇది ఉంది, ఏదంటే మనది రచ్చబండ. రచ్చబండలో ఒక కుటుంబం పడుకుంటుంది, ఒక కుటుంబం లోపల ఉంటుంది. రేపు వాళ్ళు రచ్చబండ మీద పడుకుంటారు, మేము లోపల పడుకుంటామని సిగ్గు విడిచి చెప్పుకున్నటువంటి మీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా నేను అడుగుతున్నాను, చెప్పండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.